ఈ సినిమా తీసినప్పుడు మీరు వ్యూహం అంటే మళ్ళీ జనరల్గా నేను క్యాజువల్గా అడిగాను మిమ్మల్ని, ఓకే ఓకే, వ్యూహం సినిమా తీసినప్పుడు మీకు క్యారెక్టర్స్ అవన్నీ కూడా మీరు పోలికలు ఉండేవి చూసుకుంటారు జనరల్గా, మీరు ఇంతకు ముందు కూడా అడిగాను మీరు సెలెక్ట్ చేసుకుంటారని మీ దగ్గర పనిచేసే వాళ్ళ రిజెంబ్లెన్స్ ఉన్న వాళ్ళని తీసుకొస్తారా? అంటే డెఫినెట్గా వేరే చోట నుంచి మీన్ సోర్స్ చేస్తాం, ఎందుకంటే ప్రాసెస్ పార్ట్లో కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళకి పెడతాం ఇలాంటి కాస్టింగ్ కోసం చూస్తున్నామని. అది కొంచెం స్ప్రెడ్ అయ్యి దాని నుంచి ఎవరికి తోచిన ఎవరికి ఉన్న కాంటాక్ట్ బట్టి వాళ్ళు పంపిస్తూ ఉంటారు, దాంట్లో మేము సెలెక్ట్ చేసుకుంటాం ప్రాసెస్లో. అందువల్ల అంత పోలికలు వచ్చేలా వస్తాయి మీకు. అట్లా ఈ కథ అంటే నేను మళ్ళీ భారతం దగ్గరికి వెళ్తే మీరు అసలు భారతం దీనికోసం చదివారు లేకుండా జనరల్ వీళ్ళ దగ్గరికే వెళ్ళి మీరు మాట్లాడుకుని వచ్చారేవి? అంటే వీళ్ళందరి దగ్గర చాలామంది కలిసాను, కొంతమంది వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళని, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళని, కొంత ఆల్రెడీ మీకు పబ్లిక్ డొమైన్లోని ఇన్ఫర్మేషను, ఇవన్నీ కలిపి. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు అటు పక్కన చంద్రబాబు గారు వైపు చూస్తే 40 ఏళ్ళుగా పొలిటికల్గా ఉన్నారు. సాధారణంగా ఏంటంటే పాలిటిక్స్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా లాంగ్ కెరీర్ చాలా కష్టం. అలాంటిది 40 ఏళ్ళుగా ఒక్కోసారి ప్రతిపక్షంలో ఉండి క్యాడర్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం. ఆయన అంత కష్టపడి 40 ఏళ్ళుగా పొలిటికల్ కెరీర్లో ఉన్నప్పుడు ఆయన మనం అంత తక్కువ చేయడం కరెక్ట్ అంటారా? తక్కువ చేయటం అని కాదండి, ఆయన ఆయన ఏంటో చూపించాను అంతే. చెప్పండి, హిట్లర్ కూడా 30 ఇయర్స్ ఉన్నాడు, స్టాలిన్ 50 ఇయర్స్ ఉన్నాడు. సో ఎన్ని ఇయర్స్ ఉన్నారు కాదు కదా పాయింట్, అక్కడ పాయింట్ అనేది ఏం చేశారు అన్నది పాయింట్. ఆ ఏం చేశారు అన్నది నా దృష్టిలో నేను చూపించాను. అంటే ఆయన చాలా చేశారని చెప్తున్నారు కదా? ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు సెల్ ఫోన్ నేను తెచ్చాను, షాంఘై చేసేసాను, విజయవాడ సింగపూర్ అయిపోతుంది, ఇలాంటివి వందలు ఎన్నాం అని, అదేమి ఒకటి రెండు కాదు కదా. అంటే ఎంతైనా కూడా ఒక పొలిటికల్ అంత కెరీర్లో వెళ్ళడం అనేది ఆ ఒక్క పాయింట్ పాజిటివ్గా అనుకోవడంలో తప్పు లేదు కదా, ఉన్నారు అని ఉండడం అంతే. అది హిట్లరు కరెక్టే, స్టాలిన్ కరెక్టే, చాలామంది కరెక్ట్, ఉసామా బిన్ లాదన్ కూడా ఉన్నాడు 30 ఏళ్ళు. వాళ్ళతో అప్పుడు మీరు ఇంతకాలం ఉన్నాడు అనే పాయింట్ తీసుకొచ్చి దాని మలని చెప్తున్నాను, కాలంకి దానికి సంబంధం లేదన్న. కాలానికి సంబంధం లేదు కానీ అంత లాంగ్ కెరీర్లో వెళ్ళడం అనేది విత్స్టాండ్ అవ్వడం అనేది వీళ్ళు కూడా లేదు కదండి, అదే నేను చెప్పేది. అందరూ వెళ్తారు, చాలా మంది వెళ్తారు. ఇప్పుడు మీకు ఈ సినిమా మనకి 2వ తారీఖున రిలీజ్ కాబోతోంది, మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అంటే కొంతమంది అండర్ ఏంటంటే సినిమా ప్రివ్యూ చూసిన వాళ్ళు కానీ ఎవరైనా అంటే మేము కూడా ఫీల్ అయింది, కొంతమంది అని అండ మేము కూడా ఫీల్ అయింది, పర్ఫెక్ట్గా సినిమా చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే మీరు పర్ఫెక్ట్గా జగన్ గారికి ఓటు పడాలి అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది ఉంది, ఆ మాట మీద ఎవరన్నా అన్నారా? అంటే పాలిటికల్గా అంటే మనకి ఎలక్షన్స్ ముందర వస్తుంది. అంటే ఇప్పుడు అదే, ఇప్పుడేమవుతుందంటే మీరు సినిమా చూసినప్పుడు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి ఎంతో కొంత అవగాహన సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వేరే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, నేను చూపించిన దానికి కాంట్రడిక్ట్గా, లేకపోతే నేను చూపించిన విధానం వాళ్ళు కన్విన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, లేకపోతే కొంత అవ్వచ్చు. ప్రతి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళ దృక్పథాన్ని మార్చి ఎంత కన్విన్స్ చేస్తుంది అనేది ఒక జనరలైజ్ చేసి చెప్పడం, వేరే వేరే వాళ్ళకి వేరే వేరేగా ఫీల్ అవుతారు అనేది నా ఉద్దేశం. కొంత కామన్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆలోచించే వాళ్ళకి ఎలాగ వేరే ఉంటుంది ఆలోచన. కామన్ పీపుల్ కూడా ఎంతో కొంత ఇవాళ మీడియా కంటిన్యూస్గా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఫిక్స్ అయి ఉంటాడు, ఇది ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అవ్వచ్చు అని. అది సినిమాలో కాంట్రడిక్షన్ ఎంత చేసింది అనేది. ఇప్పుడు నేను జగన్ గారిని కలిసినప్పుడు ఆయన చాలా సటిల్గా క్లియర్ కట్గా ఒక ఎమోషన్తో మాట్లాడతారు, బయట కొంతమంది ఏమో ఆయన డిక్టేటర్ ఎవరి మాట వినరు అది ఇది అని ఇంకోటి అంటారు. అలాగే ఇప్పుడు నన్ను తీసుకున్నాను అనుకోండి, ఒకడేమో మేధావు అంటాడు, ఇంకోటేమో పర్వట్ అంటాడు, ఇంకోటి క్రాక్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. నేను మనిషి ఒకడినే కదా, వాళ్ళ పర్సెప్షన్ నా మీద వేరే వేరే ఇది ఉంటుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా కలిసి మాట్లాడినప్పుడు అది మారచ్చు, అది మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, అది నేను అనుకున్నది అది ఇది, అది సినిమా చేయగలుగుతుంది, ఎందుకంటే మీరు సినిమాలో ఆ మనిషిని చూస్తున్నారు మాట్లాడుతున్నప్పుడు క్లోజ్గా, అది డెఫినెట్గా సబ్కాన్షియస్గా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఏ డిగ్రీలో ఎంతమందికి అవుతుంది అని చెప్పడం కష్టం. అంటే మామూలుగా అనుకున్నది మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అలాగే మీరు అన్నట్టుగా కూడా స్పెషల్ థ్యాంక్స్ టు లొకేషన్ అన్నారు, ఇంతవరకు వచ్చేసింది కాబట్టి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది.